ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనేక సార్లు మా కేశవరావు గారు రాజ్యసభలో మాట్లాడినారు, మా ఎంపీలు లోక్సభలో మాట్లాడినారు, నేను కూడా చెప్పినాను. ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. 100% నాకున్న సమాచారం మేరకు 16 మేము, 1 ఓవైసీ గారు, తెలంగాణ 17 ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు. 35-36 ఎంపీలు ఇద్దరం కలిసి అయిపోతాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము పక్కోళ్ళు బాగుండాలని కోరతాం, కానీ మంది చెడిపోవాలని నీలాగా సన్నాసిలాగా మేము కోరం. నీ ఎటువంటి దరిద్రం బుద్ధి మాకు లేదు, నీలంటే అల్పులం మేము కాదు. మేము బతకాలి, ఇతరులు కూడా బతకాలని కోరతాం. మేము ఇంకో మాట చెప్తా ఉన్నా, నీకు లేదు తెలివి, కానీ నాకున్నది తెలివి, నాకు లెక్కలు తెలుసు, మాకు ఉదార స్వభావం ఉన్నది. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే. నీ అటువంటి 10 మంది కిరికిరిగాలు ఉన్నారు అక్కడక్కడ తప్ప ఆంధ్ర ప్రజలతోని మాకేం పంచాయతీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మాట నిజమే కదా సోదరులారా? నిజమైతే చెప్పండి, కొట్టాలి. ఆంధ్ర ప్రజలతో మనకు ఎటువంటి పంచాయతీ లేదు, లేదు కదా? ఆయన ఏమో ఉన్నదంటాడు, చంద్రబాబు నాయుడు నుంచి పిడికెడు మంది కిరికిరిగాళ్లతో తప్ప మనకు ప్రజలతో పంచాయతీ లేదు. మనం బతకాలి, వాళ్ళు కూడా బతకాలి. మనకు కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలు బతకాలి.